అలాంటి చోట పార్టీ లకు సంబంధించిన ఎలక్షన్స్ నిర్వహించండి. నేను ఎక్కడ చూస్తాను ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోతుంది ఎలక్షన్ ఎలక్ట్ జరిగి కార్మిక సంఘాలు. కేసీఆర్ గారికి కార్మిక సంఘాలు అంటే ఇష్టం ఉండదు. మీకు ప్రత్యక్ష ఎగ్జాంపుల్ వీరే. అశ్వత్థామరెడ్డిని డిస్మిస్ చేసే అంటే కార్మిక సంఘాన్ని రాజీనామా చేసేంత వరకు, కార్మిక సంఘాన్ని అబాలిష్ చేయనంత వరకు ఈ ఆర్టీసీని కాపాడడానికి బ్రహ్మదేవుడు కూడా లేడు అని చెప్పిండు. అంతేనా అశ్వత్థామరెడ్డి గారు ఏం చెప్పిండు? ఈ మొత్తం ఆర్టీసీ దివాలా తీయడానికి కార్మిక సంఘాలే. ఈ కార్మిక సంఘాన్ని రద్దు చేసుకోండి, అశ్వత్థామరెడ్డిని అందకెళ్ళి తీసేయండి చేస్తా అని చెప్పినప్పుడు వాస్తవం కాదా? సేమ్ సింగరేణిలో కూడా ఎప్పుడు నాకు తెలిసి నేను ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు సింగరేణిలో ఒక మీటింగ్ పెట్టాడు కేసీఆర్ గారు. మీకు కార్మికులతో సంబంధం లేదు, కార్మిక సంఘాలతో సంబంధం లేదు. మీకు తెలియదా మీకు మీకేం సూది పార్టీలు, దబ్బడికం పార్టీలు, ధర్నాలు చేసే పార్టీలు, అస్తమాన నెగిటివ్గా మాట్లాడే పార్టీలు ఉంటాయని చెప్పే కదా ఈ ధర్నా చౌక ఎత్తేసింది. ఉంటాయని చెప్పే కదా ఈ అశ్వత్థామరెడ్డిని అలకలి తీసేసి దాకా పట్టుబట్టింది. ఉంటాయని తెలిసే కదా సింగరేణిలో కూడా ఎలక్షన్ జరిపింది. కేసీఆర్ గారికి మూడు అంటే ఇష్టం ఉండదండి. ఒకటి, వాస్తవాలు మాట్లాడటువంటి ఇష్టం ఉండదు, నెంబర్ వన్. నెంబర్ టూ, చైతన్యం అంటే ఇష్టం ఉండదు. నెంబర్ టూ, పోరాటాలు అంటే అసలే ఇష్టం ఉండదు. ఈ మూడు ఉండదు వారికి. పోరాటం అన్నా, సంఘటిత శక్తి అన్నా, చైతన్యం అన్నా పడదు కేసీఆర్ గారు. నేనే ఇచ్చేవాడిని మీరంతా పుచ్చుకునేవాళ్ళు అనే రిలేషన్ ఉంటుంది. యజమాని బానిస అనే రిలేషన్షిప్ ఉంటుంది ఆయన. అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో ఈ పీస్.